పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి వరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినా కనీసం ఓటింగ్ పెట్టించలేకపోయారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను కేంద్రంతో అమలు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, రాష్ట్ర జీడిపి విపరీతంగా పెరిగిపోయింది, దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత స్పీడ్గా గ్రోత్ రేట్ 12.26% పెరిగింది, ఇది భారతదేశం మొత్తంలోనే నెంబర్ వన్ అని చంద్రబాబు నాయుడు గారు ఏ అవకాశం దొరికినా చెప్తూ ఉంటారు. జనరల్గా మన వెల్ఫేర్ సొసైటీలో జీడిపి రేటు పెరగటం వల్ల ఏంటి మనకు లాభం? ఓ సామాన్య మానవుడికి జీడిపి పెరిగిందంటే ఏమిటి లాభం? జీడిపి తోటి ప్రపోర్షనేట్గా స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఎంతైతే ఉత్పత్తి పెరుగుతుందో దాని మీద వచ్చేటువంటి ట్యాక్సులు పెరగటం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగి ఆ ప్రభుత్వం పెరిగినటువంటి ఆదాయాన్ని బరువు బలహీన వర్గాల వాళ్ళకి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఖర్చు పెడతారు. 2012 నుంచి 10 సెప్టెంబర్ 2014 వరకు 11 ఛార్జ్ షీట్లు పెట్టారు. మొన్న 16 ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ పెట్టారు, అందులో అమౌంట్ ఏం లేదు. ఈ 11 ఛార్జ్ షీట్లు కలిపి ఇవేవి నేను పరిశోధించి తీసింది కాదు, వెబ్సైట్లో అన్ని క్లియర్గా పెట్టేశారు. ఏ ఛార్జ్ షీట్లో ఏ యాక్ట్ ఏ సెక్షన్లో ఎంత డబ్బు అన్నీ ఉన్నాయి. ఏంట్రా అని చూస్తే 1,366.15 కోట్ల రూపాయలకి ఇప్పటి వరకు జగన్ మీద వేసినటువంటి ఛార్జ్ షీట్ల మొత్తం వాల్యూ 1,366.15 కోట్లు.